ఆల్రెడీ మనకి స్పియర్ సంబంధించి కొన్ని పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ నుంచి స్పియర్ ఫామ్ అవుతుంటే దాని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం చేస్తాం. ఇక్కడ మనకి ఏమంటాడంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ త్రూ ది పాయింట్స్ 100, 010 and 001 హ్యావింగ్ ది లీస్ట్ రేడియస్. మనకి ఇక్కడ స్పియర్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అందులో ఉన్న పాయింట్స్ ఏంటి, 100, 010, 001 అలాగే ఆ పాయింట్స్ తోటి ఫామ్ అవ్వే స్పియర్ కి రేడియస్ ఎలా ఉండాలి, బాగా తక్కువ రేడియస్ ఉండేలాగా మనం స్పియర్ ఫామ్ చేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ముందు జనరల్ ఫామ్ లో ఈక్వేషన్ రాసుకుందాం. లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్పియర్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2ux ప్లస్ 2by ప్లస్ 2wz. ఇక్కడ ఆరిజిన్ లేదు కాబట్టి d కూడా రాసుకోవాలి. అది ఈక్వేషన్ 1 అనుకోండి. మనకు కావాల్సిన స్పియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్లో తీసుకుని దాని ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ స్పియర్ మీద పాయింట్స్ ఇచ్చాడు కదా, ఆ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 100 belongs to 1. ఫస్ట్ పాయింట్ని తీసుకొచ్చి స్పియర్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 1 square plus 0 square plus 2u into x plus 1 2b into y plus 0 2w into z plus 0 plus d equal to 0. అప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది, 1 plus 2u plus d equal to 0. అప్పుడు 2u equal to minus of d plus 1 u equal to minus d plus 1 by 2. అది u. ఇక్కడ మనకి స్పియర్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ లో రాసుకుని ఆ పాయింట్ తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో రాయండి. రాస్తే మనకి 2u equal to minus d plus 1, u equal to minus d plus 1 by 2. సేమ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ 010 belongs to 1. ఈ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది, 0 square plus 1 square plus 0 square plus 2u into 0 plus 2v into 1 ప్లస్ 2w into 0 plus d equal to 0. దట్ ఎంప్లాయిస్ ఎంత అవుతుంది, ఇక్కడ 1 square అంటే 1 వస్తుంది, 2v into 1 లో 2v, ఆ చివర d equal to 0. అప్పుడు 2v equal to minus d plus 1. దట్ ఎంప్లాయిస్ v equal to minus d plus 1 by 2. అలాగే నెక్స్ట్ మిగిలిన పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే w కూడా వస్తుంది. ఇప్పుడు యూవీ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే నెక్స్ట్ పాయింట్ ఏముంది, 0, 0, 1 belongs to 1. 001 ని 1 లో తీసుకొచ్చేస్తే ఏమవుతుంది, 0 square plus 0 square plus 1 square plus 2u into x plus 0 2v into y plus 0 2w into z plus 1 plus d equal to 0. అప్పుడు ఎంత అవుతుంది, 1 plus 2w plus d equal to 0. దట్ ఎంప్లాయిస్ 2w equal to minus d plus 1. అప్పుడు w equal to minus d plus 1 by 2. ఇవి యువి డబ్ల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమంటారు, మనకి లీస్ట్ రేడియస్ కావాలి కదా. లీస్ట్ రేడియస్ కావాలి కాబట్టి రేడియస్ ఫార్ములా మనకు తెలుసు కదా, r equal to √u² + v² + w² - d. కాబట్టి నౌ r equal to √u² + v² + w² - d. దట్ ఎంప్లాయిస్ r equal to √u² + v² + w² అంటే ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ u అంటే మైనస్ d ప్లస్ 1 బై 2 కదా, u స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, d ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్. అలాగే v స్క్వేర్ అన్నా కూడా d ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్. w అన్నా కూడా d ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ డి, అది రేడియస్. r ఈక్వల్ టు రూట్ ఆఫ్ u స్క్వేర్ అంటే డి ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్, మళ్ళీ ఇదొక డి ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్, అలాగే డి ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ డి, రేడియస్ ఫార్ములా రాసాం. ఇప్పుడు ఇక్కడ మనకి r ఈక్వల్ టు డి ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి 3 into d plus 1 by 2 whole square minus d, రేడియస్ ఫార్ములా రాసి అందులో uvwd అంటే d ఉంచాయి, సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, అప్పుడు దట్ ఎంప్లాయిస్ r equal to √
3 into d plus 1 whole square and ఎంత అవుతుంది d square plus 1 plus 2d by 2 square and 4 ఇక నెక్స్ట్ minus d r అంటే ఇక్కడ దీని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 3 into d plus 1 whole square and d square plus 1 plus 2d 2 square and 4 minus d అప్పుడు ఇది ఎంత అవుతుంది r equal to root of 3d square plus 3 plus 6d minus 4d by 4 సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది r equal to root of 3d square plus 6d minus 4d అంటే 2d plus 3 by 4 అది రేడియస్ ఇప్పుడు ఆ రేడియస్ మనకి లీస్ట్ అవ్వాలి రేడియస్ లీస్ట్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్లో మీరు ఆల్రెడీ మ్యాక్సిమా మినిమా అనే చాప్టర్ చేస్తారు మ్యాక్సిమా మినిమా అనే చాప్టర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక పాలినామియల్ తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం చేస్తే మీకు దానికి ఫ్యాక్టర్స్ వచ్చి ఎక్స్ వాల్యూస్ వస్తాయి ఆ వచ్చిన ఎక్స్ వాల్యూస్తో ఎఫ్ డబల్ డాష్ చేస్తాం ఎఫ్ డబల్ డాష్ చేసినప్పుడు ఎక్కడ నెగిటివ్ వస్తుందో అది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది పాజిటివ్ వచ్చింది ఏమవుతుందంటే మినిమం వాల్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ డీలో ఉన్న పాలినామియల్ తీసుకుని ఎఫ్ ఆఫ్ డి అనుకోండి ఇక్కడ వరకు మనకి అంతా జనరల్ ఫామ్ తీసుకుని పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం చేసినప్పుడు యూవీడబ్ల్యూలు వచ్చినాయి నెక్స్ట్ రేడియస్ కావాలన్నప్పుడు రేడియస్ ఫార్ములాలో యూవీడబ్ల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాం డి అంటే డిఏ అక్కడ మనకి డి వాల్యూ ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆర్ అనే ఒక వాల్యూ ఫామ్ అవుతుంది ఆ వాల్యూ ఎలా ఉందంటే డీలో పాలినామియల్ కింద ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎఫ్ ఆఫ్ డి అనుకోండి లెట్ ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు రూట్తో సంబంధం లేకుండా డీలో ఉన్న ఫంక్షన్ తీసుకుంటే ఏమవుతుంది 3d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3 బై 4 ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 3d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3 బై 4 ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం కానీ మినిమం కానీ కావాలి కాబట్టి ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఎఫ్ డాష్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్కి డివైడ్ ఎంత అవుతుంది 2d అంటే 3 ఇంటూ 2d అంటే 6d ప్లస్ 2dకి ఎంత అవుతుంది 2 3 కాన్స్టెంట్ కాబట్టి 0 బై 4 ఈక్వల్ టు 0 అప్పుడు ఎంత అవుతుంది 6d బై 4 అంటే 3d బై 2 ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు 0 అంటే డైరెక్ట్గా 2 టేబుల్తో క్యాన్సిల్ చేసేయండి 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3d ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు 0 అప్పుడు 3d ఈక్వల్ టు ఎంత అవుతుంది మైనస్ 1 బై 2 3d బై 2 ఈక్వల్ టు మైనస్ 1 బై 2 లేకపోతే ఇంకా డైరెక్ట్గా 2 0 దగ్గర పంపించండి అప్పుడు మనకి ఎంత అవుతుంది 3d ప్లస్ 1 ఈక్వల్ టు 0 దట్ ఎంప్లాయిస్ d ఈక్వల్ టు మైనస్ 1 బై 3 ఇక్కడ మనకి లోపల ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ తీసుకుని ఎఫ్ ఆఫ్ డి అనుకోండి ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు 3d స్క్వేర్ ప్లస్ 2d ప్లస్ 3 బై 4 మ్యాక్సిమం కానీ మినిమం కానీ వాల్యూస్ కావాలంటే ఏం చేస్తారు ఎఫ్ డాష్ ఆఫ్ డి ఈక్వల్ టు 0 అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 3d స్క్వేర్కి 6d ఇక్కడ డీకి 1 కాబట్టి ప్లస్ 2 బై 4 ఈక్వల్ టు 0 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3d ప్లస్ 1 బై 2 ఈక్వల్ టు 0 అప్పుడు ఆటోమేటిక్గా 3d ప్లస్ 1 ఈక్వల్ టు 0 d ఈక్వల్ టు మైనస్ 1 బై 3 ఇప్పుడు ఈ d దగ్గర ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి చేయాలి ఈ d దగ్గర ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి చేస్తే ఎంత అవుతుంది చూడండి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి నౌ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి ఈక్వల్ టు ఇక్కడ డీకి 1 కాబట్టి 6 బై 4 మామూలే 2 బై 4 కాన్స్టెంట్ కదా 0 6 బై 4 అంటే ఎంత అవుతుంది 3 బై 2 ఇంక ఇందులో మనకి అసలు డి టెర్మ రాలేదు వచ్చిన వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ డి చేస్తే వచ్చిన 1 ని తీసుకుని మళ్ళీ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి చేయండి అంటే ఫ్రమ్ 1 ఇప్పుడు ఇందులో మనకి దీనికి మళ్ళీ డివైడ్ చేస్తే ఏమవుతుంది డీకి 1 అవుతుంది కాబట్టి 6 బై 4 2 బై 4 అంటే అలా కాన్స్టెంట్ కాబట్టి 0 6 బై 4 అంటే 3 బై 2 గ్రేటర్ దాన్ 0 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఎట్ డి ఈక్వల్ టు మైనస్ 1 బై 3 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ డి గ్రేటర్ దాన్ 0 ఎప్పుడైతే గ్రేటర్ దాన్ వస్తుంది ఎఫ్ డబల్ డాష్ అక్కడ మనకి మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ హ్యాస్ మినిమం వాల్యూ ఎట్ డి ఈక్వల్ టు మైనస్ 1 బై 3 ఎఫ్కి మినిమం వాల్యూ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే డి ఈక్వల్ టు మైనస్ 1 బై 3 దగ్గర ఇప్పుడు మనకు కావాల్సిందంటే యూ వి డబ్ల్యూ డి వాల్యూస్ కావాలి కదా అందుకని నా యూ ఈక్వల్ టు మైనస్ డి ప్లస్ 1 బై 2 యు వాల్యూ వచ్చి మైనస్ డి ప్లస్ 1 బై 2 అప్పుడు వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే మైనస్ d
d అంటే -1/3 +1/2 అంతే కదా మనకు వచ్చింది 2u అంటే ఎంత వచ్చింది ఫస్ట్ పాయింట్ చేసినప్పుడు x² అంటే 1 స్క్వేర్ y² 0 z² 0 2ux అంటే 2u 2y ఉండదు 2wy ఉండదు ఇక మిగిలింది 2w కూడా ఉండదు d మిగులుతుంది అంటే 2u ఈక్వల్ టు ఎంత అవుతుంది -d +1 u ఈక్వల్ టు -d +1/2 వచ్చింది అది రాసుకోండి u ఈక్వల్ టు -d +1/2 మైనస్ d వాల్యూ ఎంత ఉంది -1/3 +1/2 దట్ ఈక్వల్ టు -1/3 ని +1 కదా అంటే 3 -1 అంటే ఎంత అవుతుంది 2 2/3/2 2 తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి u ఈక్వల్ టు -1/3 ఇక్కడ మనకు వచ్చేటప్పటికి u అంటే -d +1/2 -d అంటే -1/3 +1/2 అప్పుడు ఎంత అవుతుంది 3 -1 3 -1 అంటే 2/3/2 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2/3/2 కదా అంటే 2/6 అవుతుంది 2/6 కాబట్టి -1/3 అంటే u వాల్యూ -1/3 కదా అలాగే సిమిలర్లీ v ఈక్వల్ టు -1/3 w ఈక్వల్ టు -1/3 d -1/3 వచ్చింది uw కూడా -1/3 లే వచ్చింది అన్నీ -1/3 లే కాబట్టి మనకి స్ఫియర్ లో సబ్స్టిట్యూట్ చేసాం దేర్ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్ఫియర్ ఈజ్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ u వాల్యూ -1/3 ఇంటూ x 2 ఇంటూ v వాల్యూ -1/3 ఇంటూ y ప్లస్ 2 ఇంటూ w వాల్యూ -1/3 ఇంటూ z d వాల్యూ -1/3 ఈక్వల్ టు 0 అప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది 3 ఎల్సిఎం వస్తుంది కదా 3 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ -2 కామన్ చేస్తే x ప్లస్ y ప్లస్ z -1 ఈక్వల్ టు 0 ఇది మనకు కావాల్సిన స్ఫియర్ ఈక్వేషన్ ఇక్కడ మనకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్ఫియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అలాగే పాయింట్స్ ఇచ్చాడు 1 0 0 0 1 0 0 0 1 నెక్స్ట్ మనకి ఫామ్ అవే స్ఫియర్ కి రేడియస్ ఎలా ఉండాలి అన్నాడు బాగా లీస్ట్ రేడియస్ అంటే తక్కువ రేడియస్ తోటి సర్కిల్ ఫామ్ అవ్వాలి అక్కడ స్ఫియర్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జనరల్ ఫామ్లో స్ఫియర్ ఈక్వేషన్ తీసుకుని ఆరిజిన్ లేదు కాబట్టి డీతో పాటుగా తీసుకోవాలి అప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయండి చేస్తే 1 0 0 వేసినప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది 0 1 0 వేసినప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది 0 0 1 వేసినప్పుడు ఒక ఈక్వేషన్ వస్తుంది వాటి నుంచి 2u 2b 2w's వస్తున్నాయి 2u అంటే -d+1 2b అన్నా కూడా -d+1 2w అన్న -d+1 అప్పుడు u ఈక్వల్ టు -d+1/2 v అంటే -d+1/2 w అంటే -d+1/2 ఇప్పుడు మనకి రేడియస్ లీస్ట్ రేడియస్ కావాలి కాబట్టి ఆ రేడియస్ ఫార్ములా రాసుకోండి r ఈక్వల్ టు రూట్ ఆఫ్ u² + v² + w² - d అదే సింప్లిఫై చేస్తే మనకి r ఈక్వల్ టు రూట్ లోపల d లో పాలినామియల్ వస్తుంది దాని నిదర్శనం f ఆఫ్ d అనుకోండి అప్పుడు మనకి మాక్సిమం కానీ మినిమం కానీ కావాలంటే ఏం చేస్తాం f'(d)=0 ఎప్పుడైతే f'(d)=0 అనుకున్నామో మనకి d వాల్యూ -1/3 వచ్చింది f" చేస్తే ఆటోమేటిక్గా అక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చేస్తుంది d సబ్స్టిట్యూట్ చేసే అవసరం లేకుండానే వచ్చింది అది పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది d ఈక్వల్ టు -1/3 దగ్గర fకి మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే లీస్ట్ రేడియస్ ఫామ్ అవుతుంది d ఈక్వల్ టు -1/3 దగ్గర uvw ఉన్నాయి కదా వాటిలో మనకి d వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే uvw కూడా అవే వచ్చినాయి u -1/3 v -1/3 d -1/3 అవన్నీ తీసుకొని జనరల్ ఫామ్లో వేసాయి వేసేస్తే x స్క్వేర్ 3x² ప్లస్ 3y² ప్లస్ 3z² -2x -2y -2z -1 ఈక్వల్ టు 0 ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్ఫియర్ నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ఫియర్ సర్కంస్క్రైబింగ్ ది
divided by the plus y by b plus z by c equal to 0. Next, z by c plus x by a equal to 0. X by a plus y by b equal to 0. X by a plus y by b plus z by c equal to 1. ఇక్కడ మనకి ఏమన్నాడంటే స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ స్పియర్ ఎలా ఉంది? సర్కంస్క్రైబింగ్ స్పియర్ అన్నాడు. సర్కంస్క్రైబింగ్ స్పియర్ అవుతూ మనకి అది ఎట్ నుంచి ఫామ్ అవుతుంది? వై బై బీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 0, జెడ్ బై సి ప్లస్ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 0, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ఈక్వల్ టు 0, అలాగే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1. ఆ నాలుగు ప్లేన్స్ తోటి ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎలా వస్తుంది అంటే, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనుకుంటే ఎలా స్పియర్ ఫామ్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ప్లేన్ ఏముంది? వై బై బీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 0 కదా. అంటే వై జెడ్ ఉన్నాయి, ఎక్స్ లేదు. ఎక్స్ ఎక్కడ ఉండదు? మనకి వైజెడ్ ప్లేన్లో ఉండదు. కాబట్టి అది ఫస్ట్ ప్లేన్ అనుకోండి. ఇది ఫస్ట్ది, ఇది ఫస్ట్ ప్లేన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ఈక్వల్ టు 0 కదా. అంటే జెడ్ లేదు, జెడ్ ఎక్కడ ఉండదో, ఎక్స్ వై ప్లేన్ మీద ఉండదు. కాబట్టి ఇది సెకండ్ది. సరే, సెకండ్ది కదా. సెకండ్ దాంట్లో వై లేదు, అంటే జెడ్ బై సి ప్లస్ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 0 ఉంది కదా. అంటే ఎక్స్ జెడ్ ఉన్నాయి, వై లేదు. వై లేదు అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ జెడ్ ప్లేన్ అని, ఎక్స్ జెడ్ ప్లేన్. కాబట్టి ఇది సెకండ్ది. నెక్స్ట్ మనకి ఇందులో జెడ్ లేదు, జెడ్ ఎప్పుడు 0 అవుతుంది? ఎక్స్ వై ప్లేన్ మీద 0 అవుతుంది. కాబట్టి థర్డ్ది. నెక్స్ట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1 అంటే మొత్తం మూడు డైమెన్షన్ కవర్ అవ్వండి. మూడు డైమెన్షన్ అంటే ప్రజెంట్ టైప్ తీసుకుంటే మూడు మూడు సైడ్లు అడిగిన బేస్. బేస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఫోర్త్ ఈక్వేషన్ అవుతుంది. బేస్లో మనకి మొత్తం ఎక్స్ వై జెడ్ మూడు యాక్సెస్లు కవర్ అవుతాయి, అంటే మూడు ప్లేన్స్ని కవర్ చేస్తుంది. కాబట్టి ఆ వెనకాల వైపు అంటే ప్రజెంట్కి వెనకాల వైపు ఉన్నది ఫోర్త్ ప్లేన్. ప్రజెంట్కి మూడు సైడ్స్ మూడు ప్లేన్స్. అంటే ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి ఫస్ట్ది, ఇందులో మనకి వై లేదు కాబట్టి సెకండ్ ప్లేన్, ఇందులో జెడ్ లేడు కాబట్టి థర్డ్ ప్లేన్. నాలుగు అన్నీ కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి అది ఫోర్త్ ప్లేన్. ఇప్పుడు ఈ నాలుగు ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకి వెర్టిసెస్ ఫామ్ అవుతాయి. అంటే ఇది ఏ వెర్టిసెస్, ఇది బి వెర్టిసెస్, ఇది సి వెర్టిసెస్, ఇది డి వెర్టిసెస్. ఇప్పుడు మనకి ఆ ఇచ్చిన ప్లేన్స్ సాల్వ్ చేస్తే ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్, డి పాయింట్ వస్తాయి. ఆ నాలుగు పాయింట్స్ వచ్చిన తర్వాత స్పియర్ ఈక్వేషన్ తీసుకుని ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి జనరల్ ఫామ్లో మనకి స్పియర్ని ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమన్నాడంటే సర్కంస్క్రైబింగ్ స్పియర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్లేస్ ఏమి ఇచ్చారంటే వై బై బీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 0, జెడ్ బై సి ప్లస్ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 0, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ఈక్వల్ టు 0, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1. వై బై బీ ప్లస్ జెడ్ బై సి అంటే ఏమవుతుంది? వై జెడ్ ఉన్నాయి కాబట్టి వైజెడ్ ప్లేన్. వై జెడ్ ఉన్నది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత జెడ్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి జెడ్ ఎక్స్ ప్లేన్ సెకండ్ది. నెక్స్ట్ ఎక్స్ వై ఉన్నాయి కాబట్టి ఎక్స్ వై ప్లేన్ థర్డ్ది. ఇంకా మూడోది అన్ని కవర్ అయ్యి ఉన్నాయి కాబట్టి బేస్ అడిగినా ఫోర్త్ ప్లేన్ అవుతుంది. ఇప్పుడు ముందు ఇచ్చిన ప్లాన్స్ రాసుకుందాం. గివెన్ ప్లాన్స్ ఆర్ ఏమన్నాయి మన దగ్గర? వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ 1. అలాగే జెడ్ బై సి ప్లస్ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ 2. అలాగే నెక్స్ట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 0, ఇది 3. అలాగే లాస్ట్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 1, ఇది ఫోర్త్ది. ఇప్పుడు ఇక్కడ మనకి నాలుగు ప్లేన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి ఏ కావాలి, ఏ పాయింట్ కావాలంటే ఏం చేయాలి? 2, 3 అడిగిన బేస్ అన్నింటినీ కవర్ చేస్తుంది. కాబట్టి 2, 3, 4 సాల్వ్ చేస్తే ఏ వస్తుంది? ఏ ఉన్న వెర్టెక్స్ ఏ ప్లేస్ ఇంటర్సెక్ట్ అవుతుంది చూడండి, 2, 3, 4. కాబట్టి సాల్వింగ్ 2, 3, 4. సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ తీసుకొచ్చి 4లో వేసారనుకో, జెడ్ బై సి ప్లస్ ఎక్స్ బై ఏ ఈక్వల్ టు 0 కదా. అంటే జెడ్ బై సి ప్లస్ ఎక్స్ బై ఏ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఫ్రమ్ 2 and 4 ఏమవుతుంది? జెడ్ బై సిని ఎక్స్ బై ఏ రెండు 0 కాబట్టి వై బై బి ఈక్వల్ టు 1, దట్ ఎంప్లాయిస్ వై ఈక్వల్ టు బి. అలాగే 3 and 4 చూడండి, ఫ్రమ్ 3 and 4 ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి బదులు 0 వేసారనుకో, జెడ్ బై సి ఈక్వల్ టు 1, దట్ ఎంప్లాయిస్ జెడ్ ఈక్వల్ టు సి, వై ఈక్వల్ టు బి, జెడ్ ఈక్వల్ టు సి.
అవి తీసుకొచ్చి 4 లో రాయండి ఫ్రమ్ 4 x బై a ప్లస్ y బై b అంటే b బై b z బై c అంటే c బై c ఈక్వల్ టు 1 అప్పుడు ఎంత అవుతుంది x బై a ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 1 ఈ 1 1 క్యాన్సిల్ అప్పుడు ఎంత అవుతుంది x బై a ఈక్వల్ టు మైనస్ 1 x ఈక్వల్ టు మైనస్ a x వాల్యూ మైనస్ a y వాల్యూ b z వాల్యూ c ఇవన్నీ తీసుకుంటే మనకు వచ్చేది ఏమొచ్చింది a వచ్చింది కాబట్టి దేర్ఫోర్ a ఈక్వల్ టు మైనస్ a b c అది మనకి ఏ వెక్టర్స్ అంటే ఏ వెక్టర్స్ రావాలంటే ఏం చేస్తాం 2 ని 3 ని 4 ని సాల్వ్ చేస్తాం 2 ని 3 ని 4 ని సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ 2 4 తీసుకుంటే x / a ని z / c 0 కాబట్టి y / b అంటే 1 అవుతుంది y = b అలాగే 3 ని 4 ని సాల్వ్ చేస్తే x / a + y / b అంటే 0 కాబట్టి z / c = 1 z = c ఫోర్త్ ఈక్వేషన్ కు వచ్చేటప్పటికి x / a + y అంటే b కాబట్టి b / b z అంటే c కాబట్టి c / c = 1 x / a + 1 + 1 = 1 అప్పుడు x / a = 1 అవన క్యాన్సిల్ మైనస్ 1 అవుతుంది x = మైనస్ a అప్పుడు a పాయింట్ ఎంత అవుతుంది మైనస్ a b c a వచ్చింది ఇక నెక్స్ట్ రిమైనింగ్ రావాలి కాబట్టి సిమిలర్లీ సాల్వింగ్ a అయిపోయింది కదా b రావాలంటే ఏం చేయాలి 1 3 4 1 3 4 వి గెట్ b = a కి మైనస్ a వచ్చింది కదా అలా ఉన్నప్పుడు b కి ఏమవుతుందంటే మైనస్ b వస్తుంది a మైనస్ b c అలాగే c పాయింట్ కావాలంటే ఏం చేయాలి 1 2 ఇక్కడ 4 అన్నిటికీ కామన్ ఏ సాల్వింగ్ 1 2 4 వి గెట్ c = a b - a ఇక 1 2 3 సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే d వస్తుంది 1 2 3 సాల్వ్ చేశారు అనుకోండి ఏమవుతుంది చూడండి 1 2 3 సాల్వ్ చేస్తే చేసి చూపిస్తాను లేకపోతే ఇక్కడికి మనకి ఇంతవరకు నోట్ చేసుకోండి ఏబిసి వెక్టర్స్ రావాలి అంటే ఏ రావాలంటే 2 3 4 బి రావాలంటే ఏమని చూడండి 1 3 4 అలాగే సి రావాలంటే 1 2 4 అన్నిటికి కామన్ అందుకని మనకి ఏ కావాల్సినప్పుడు ఏ ఒకటి సాల్వ్ చేస్తాం అయితే సిమిలర్గా రాస్తాం ఏ కి ఏ దగ్గర మైనస్ వచ్చింది కదా అలాగే బి కి బి దగ్గర మైనస్ వస్తే సి కి సి దగ్గర మైనస్ వస్తుంది కాకపోతే కరెక్ట్గా రాయాలి మీరు ఏ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు వస్తాయి అనేది ఏ ఈక్వేషన్ అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి 2 3 4 ఏ వస్తుంది 1 3 b 1 2 c 4 అన్నిటికీ కామన్ అంటే a వచ్చేటప్పటికి ఫస్ట్ ఉండదు 2 3 4 b వచ్చేటప్పటికి సెకండ్ ఉండదు 1 3 4 c వచ్చేటప్పటికి థర్డ్ ఉండదు 1 2 4 ఇక d వచ్చేటప్పటికి మాత్రం మూడు కవర్ అవుతాయి 1 2 3 సాల్వ్ చేస్తే d వస్తుంది అది చేద్దాం ఇంతవరకు నోట్ చేసుకో సిమిలర్లీ సాల్వింగ్ 1 2 3 వి గెట్ d ఈక్వల్ టు 0 0 0 అంటే దట్ ఇస్ ఆరిజిన్ అంటే ఓ అనుకుంటాం కదా y ఈక్వల్ టు 0 0 0 ఇది ఎలా వస్తుంది చూడండి 1 2 3 ని సాల్వ్ చేయాలి కదా 1 2 3 ని సాల్వ్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ 1 తీసుకుంటే y / b + z / c = 0 ఉంది ఇక్కడికి వచ్చేటప్పటికి z / c + x / a = 0 ఉంది అలాగే ఇందులో వచ్చేటప్పటికి x / a + y / b = 0 ఉంది ఇప్పుడు మనకి ఫస్ట్ 1 2 తీసుకుందాం 1 minus 2 చేస్తే ఏమవుతుంది చూడండి y / b - x / a = 0 అంటే సబ్స్ట్రాక్ట్ చేసేయండి చేసేస్తే z / c పోయి మనకి మిగిలేది y / b - x / a మిగులుతుంది అలాగే నెక్స్ట్ తరుణ దానికి యాడ్ చేయండి ఈ వచ్చిన దాన్ని x / a ప్లస్ y / b కి యాడ్ చేశారు అనుకో అంటే y / b ప్లస్ x / a = 0 కదా థర్డ్ ఈక్వేషన్ ఆ థర్డ్ ఈక్వేషన్ కి యాడ్ చేయండి y / b ప్లస్ x / a చేస్తే x / a క్యాన్సిల్ y / b రెండు ఉన్నాయి కాబట్టి 2 y / b = 0 అంటే 2y = 0 y = 0 ఎప్పుడైతే y = 0 తీసుకొచ్చిందో అప్పుడు y బదులు 0 వేస్తే ఏమైపోతుంది ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది అప్పుడు z / c = 0 అంటే z = 0
ఎప్పుడైతే జెడ్ జీరో వచ్చిందో జీరో బై సి అంటే జీరో కదా, అప్పుడు ఎక్స్ బై ఏ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. కాబట్టి మనం 1, 2, 3 సాల్వ్ చేస్తే డి 0, 0, 0 వస్తుంది. అప్పుడు వై ఈక్వల్ టు 0, 0, 0 అయినా మనకి జనరల్గా చెప్పేచ్చు అది. ఎందుకంటే మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే డి అంటే ఎలా వస్తుంది, ఎక్స్ ఎక్స్ వైఎక్స్ జెడ్ఎక్స్ ఇంటర్సెక్ట్ అవుతూ వస్తుంది. ఎక్స్ ఎక్స్ వైఎక్స్ జెడ్ఎక్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆరిజిన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఏం చేయక్కర్లేదు అసలు. సాల్వింగ్ 1, 2, 3 వీ గెట్ డి ఈక్వల్ టు 0, 0, 0. అప్పుడు మనకి ఓ అంటే 0, 0, 0 అవుతుంది. దీని ఒకవేళ మీరు చెయ్యాలి అనుకుంటే 1-2 చేస్తారు, ఈ రెండో సబ్స్ట్రాక్ట్ చేయండి, చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 2y/b ఇక్కడ మనకి y/b - xy అవుతుంది. అంటే ఈ రెండో సబ్స్ట్రాక్ట్ చేస్తారు, చేస్తున్నప్పుడు z/c క్యాన్సిల్, మనకి మిగిలిన ఉంటుంది y/b - xy a = 0. ఆ వచ్చిన y/b - xy a = 0 కి ఇక్కడ ఉన్న థర్డ్ ప్లేన్ యాడ్ చేయండి, అంటే y/b + xy a, అంటే x/a + y/b అని అదే కదా. కాబట్టి y/b + xy a = 0 యాడ్ చేస్తే x/a క్యాన్సిల్, ఇంకా y/b రెండు ఉన్నాయి కాబట్టి 2 × y/b = 0. అప్పుడు 2y = 0, అంటే y ఎంత అవుతుంది, 0 అవుతుంది. ఆ y = 0 తీసుకొచ్చింది వేస్తారనుకో, ఇది టోటల్గా 0 అయిపోయి z/c = 0, అంటే z = 0. ఎప్పుడైతే z+0 వేస్తారో x/a = 0, అంటే x = 0. అప్పుడు ఓవరాల్గా మనకి ఏమవుతుంది అంటే ఆరిజిన్ ఫామ్ అవుతుంది, y = 0, 0, 0. ఇప్పుడు ఓ ఉంది, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, మనకు కావాల్సిన స్పీర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనకి వెళ్ళండి ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్పియర్ బి x² + y² + z² + 2ux + 2vy + 2wz = 0. డి ఉండదు ఎందుకని, ఆరిజిన్ ఉంది కదా, కాబట్టి మనకి x² + y² + z² + 2ux + 2vy + 2wz = 0. లేదా ఇంకా మీరు పాయింట్స్ రాసుకున్నా పర్లేదు. లెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్పియర్ ఓ ఏ బి సి, బి ఎప్పుడైతే ఆరిజిన్ ఉందో ఇంక డి ఉండదు. ఇప్పుడు ఇందులో పాయింట్స్ వేయండి. దీన్ని ఆల్రెడీ మనకి పైన 4 ఈక్వేషన్ అనేది 5 అనుకుంటే ఏమవుతుంది, ఏ బిలాంగ్స్ టు 5, అంటే ఏ పాయింట్ ఎంత వచ్చింది మనకి, -a, b, c బిలాంగ్స్ టు 5. మనకి ఆల్రెడీ పైన సింప్లిఫై చేసినప్పుడు ఏ అంటే -a, bc, b అంటే a - bc, c అంటే ab - c అని వచ్చినాయి కదా. ఆ పాయింట్స్ తీసుకొచ్చి ఇందులో వేయండి. వేస్తే ఎంత అవుతున్నప్పుడు a² + b² + c² x ప్లస్ -a వస్తుంది కదా, అంటే -2ua + 2vb + 2wc = 0. ఇది 6th. సేమ్ అలాగే మళ్ళీ b అంటే a - d, c బిలాంగ్స్ టు 5, అప్పుడు ఎంత అవుతుంది, a² + b² + c² + 2ua - 2vb + 2wc = 0. అది 7th. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముంది, c ab - c బిలాంగ్స్ టు 5, అప్పుడు ab - c ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత అవుతుంది, a² + b² + c² + 2ua + 2vb - 2wc = 0. ఇది 8th. మనకి ఆ ప్లేస్ ని సింప్లిఫై చేస్తే వెర్సెస్ వచ్చాయి. వెర్సెస్ ఏంటి, a అంటే -abc, b అంటే a - bc, c అంటే ab - c. అవి తీసుకుని వెళ్ళి మనకి జనరల్ ఫామ్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. ఓ అంటే అలాగే 0, 0, 0 కదా, తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్పియర్ ఫామ్ అవుతుంది. అందులో పాయింట్స్ వేస్తే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు అంటే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈక్వేషన్స్ ఏమన్నా 6, 7, 8 కదా. ఫస్ట్ 6+7 చేద్దాం. 6+7 చేస్తే a² + b² + c² రెండు ఉన్నాయి కాబట్టి 2 × a² + b² + c² -2ua + 2ua క్యాన్సిల్, -2vb + 2vb క్యాన్సిల్, ఇంకా 2wc రెండు ఉన్నాయి కాబట్టి +4wc = 0. ఇప్పుడు ఇందులో 2 కామన్ చేస్తే a² + b² + c² + 2wc = 0. దట్ ఎంప్లైస్ 2w = ఎంత అవుతుంది, -a² + b² + c²
by C. UW W last కదా అందుకని C వచ్చింది. సిమిలర్లీ మిగిలిన ఈక్వేషన్ ఫాలో చేశారు అనుకో we get 2u equal to minus of a square plus b square plus c square by a. u ఫస్ట్ది కదా అందుకని a వస్తుంది. అలాగే 2v equal to v అంటే మిడిల్ కాబట్టి minus of a square plus b square plus c square by b. 2u value వచ్చి minus a square plus b square plus c square by a. 2v వచ్చి minus of a square plus b square plus c square by b. అలాగే 2w అంటే పైన వచ్చింది మనకి minus a square plus b square plus c square by c. d అలాగే 0 ఆరిజిన్ నుంచి పోతుంది కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి 5 లో సబ్స్టిట్యూట్ చేసాను. సబ్స్టిట్యూట్ 2u కామ 2v కామ 2w కామ d వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ ఎప్పుడైతే ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేశారో ఆటోమేటిక్గా మనకి ఏమవుతున్నప్పుడు దాట్ ఎంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2u అంటే మన దగ్గర ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ 2u ప్లస్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ by b into y minus a square plus b square plus c square by c into z equal to 0. మనకు వచ్చిన 2u 2v 2w వాల్యూస్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేశాను. 2u అంటే minus a square plus b square plus c square by a into x. నెక్స్ట్ ఏ minus a square plus b square plus c square into y by b. అలాగే 2w చేయాలి కదా minus a square plus b square plus c square by c into z equal to 0. అప్పుడు ఇందులో మనకి ఏం రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కామన్ తీస్తే ఇందులో ఎక్స్ బై ఏ ఉంటుంది ఆ మిడిల్ దాంట్లో వై బై బి చివరి దాంట్లో జెడ్ బై సి ఈక్వల్ టు 0. ఇది మనకి కావాల్సిన స్పియర్ దెర్ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్పియర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన స్పియర్ ఈక్వేషన్. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇచ్చిన ప్లేన్స్ చూసుకుని అది ఎక్స్ వై ప్లేన్కి సంబంధించిందా వైజెడ్ ప్లేన్కి సంబంధించిందా జెడ్ ఎక్స్ ప్లేన్ సంబంధించిందో చూసుకోండి. చూసుకుని అవి ఈక్వేషన్ జాగ్రత్తగా మనం వేసిన డయాగ్రామ్లో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత అవి ఏటిల్ని సింప్లిఫై చేస్తే ఆ వెర్టెక్స్ ఫామ్ అవుతాయి చూడండి. అవి ఏ బిసి అలాగే డి అంటే ఎలాగో ఆరిజిన్ ఆ నాలుగు వెర్టెక్స్ సాల్వ్ చేసుకోండి జాగ్రత్తగా. అంటే ఒకటి సాల్వ్ చేస్తే మిగతా సిమిలర్లీ రాసేయచ్చు. ఏ అంటే ఏ మైనస్లో వచ్చింది కదా అలాగే బీకి బి మైనస్లో వస్తుంది సికి సి మైనస్లో వస్తుంది మూడు కూడా ఎక్స్ ఎక్స్ వైఎక్స్ జెడ్ ఎక్స్ కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా వెర్టెక్స్ వచ్చి ఆరిజిన్ అవుతుంది లాస్ట్ది కాబట్టి ఓ అంటే 0 0 0 అవుతుంది. ఆ పాయింట్స్ని తీసుకొచ్చి మనం తీసుకున్న జనరల్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే 2u 2v 2w వాల్యూస్ వస్తాయి. వచ్చిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి మనకి జనరల్ ఫామ్లో వేయండి. వేస్తే మనకు కావాల్సిన స్పియర్ ఈక్వేషన్ వస్తుంది. ఇది మనకి సర్కంస్క్రైబింగ్ స్పియర్ ఈక్వేషన్.